ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. ఒక స్మృతి పద్యాన్ని తెలుసుకుందాము. ఉపకారికినుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా, నపకారికినుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. దేశకాల పరిస్థితులు సందర్భాలను బట్టి నీతులను అన్వయం చేసుకొనకపోతే లాభం కన్నా నష్టమే జరుగుతుంది. ఈ పద్యంలో చెప్పిన నీతి అది విశేష నీతి తప్ప సామాన్య నీతి కాదు. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం పెద్ద గొప్పేమీ కాదు, అపకారం చేసిన వాడికి ఉపకారము చేయడమే గొప్ప నేర్పు అని ఈ పద్యం చెప్తుంది. చాణక్య నీతి మనకు కృతే ప్రతికృతి కురయాత్ హింసనే ప్రతిహింసనం దుష్టే దుష్టం సమాచరేత్ అని చెప్తుంది. దుర్మార్గుడికి దుర్మార్గంగా వ్యవహరించు, నీతిమంతుడితో నీతిమంతంగా వ్యవహరించు. అంతే తప్ప మంచివాడితో చెడ్డగా, చెడ్డవాడితో మంచిగా ఉండకు అని చాణక్య నీతి చెప్తుంది. కానీ ఈ పద్యంలో చెప్పినట్లుగా ఉపకారికి ఉపకారం చేయడం గొప్ప కాదు, అపకారికి కూడా ఉపకారం చేస్తే సామాన్యుడికి గృహస్థుడికి అనేక సమస్యలు వస్తాయి. అందుకని ఇది విశేష నీతి. వర్ణాలలో బ్రాహ్మణుడు, ఆశ్రమాలలో సన్యాసి మాత్రమే ఈ నీతిని అవలంబించాలి. అంటే అపకారికి కూడా వారు ఉపకారం చెయ్యాలి, ఎందుకంటే అది ఆశ్రమ ధర్మము, వర్ణధర్మము. కానీ సామాన్యుడైన గృహస్థుడు ఈ విశేష నీతిని అవలంబిస్తే నష్టపోతాడు. అప్పు తీసుకొని ఎగ్గొట్టిన వాడిని సన్మానించి ఆదరించి గౌరవిస్తే అలాంటి వారు ఇంకా నలుగురు తయారవుతారు. కాబట్టి వ్యవహారంలో ఈ ఉపకారికి నుపకారము పద్యము పనికిరాదు. ఈ సమన్వయం చేసి కొనక ఈ నీతిని అవలంబిస్తే సామాన్యుడు నష్టపోతాడు, భ్రష్టుడవుతాడు. అందుకే నీతిని ఎప్పుడు ఎక్కడ ఎలా అమలు చేయాలి అనేది కూడా తెలిసి ఉండాలి, లేకపోతే రకరకాల అనర్థాలు జరుగుతాయి. చరిత్రలో మనం చూస్తాము, క్షత్రియుడు దెబ్బకు దెబ్బ తీయాలి, ప్రాణానికి ప్రాణం తీయాలి, పగ ప్రతీకారం కలిగి ఉండాలి, అప్పుడే అతడు రాజ్యాన్ని సక్రమంగా నిర్వహించగలుగుతాడు, శత్రువులను ఎదుర్కొనగలుగుతాడు. కానీ క్షత్రియుడు బ్రాహ్మణ ధర్మాన్ని అవలంబిస్తే ఏమవుతుందో పృథ్వీరాజు చరిత్రే మనకు నిదర్శనం. క్షమ బ్రాహ్మణుడికి ఆభరణము, క్షమ క్షత్రియుడికి పతనానికి హేతువు. ఘోరీ మహమ్మదు ఎన్నోసార్లు తన చేతికి చిక్కిన కాళ్ళ వేళ్ళ పడితే క్షమించి వదిలిపెట్టాడు పృథ్వీరాజ్. కానీ చివరికి ఒక దుర్ముహూర్తంలో ఆ ఘోరీ మహమ్మద్ చేతికి పృథ్వీరాజు దొరికాడు. అప్పుడు ఇంతకుముందు చేసిన మేలు మరిచిపోయి అతడిని సంహరించాడు. కాబట్టి బ్రాహ్మణ నీతిని క్షత్రియుడు అవలంబించకూడదు, సన్యాసి ధర్మాన్ని గృహస్థుడు అవలంబించకూడదు. అలా అవలంబిస్తే మంచి జరగకపోగా చెడే జరుగుతుంది. కాబట్టి ఈ ఉపకారికి నుపకారము పద్యము చిన్నప్పుడు చాలామంది నేర్చి ఉంటారు. దానివల్ల దుష్టులు సమాజంలో పెరిగిపోతారు, సన్మార్గులు తరిగిపోతారు. కాబట్టి చెడ్డవాడికి శిక్ష పడాల్సిందే, నేరానికి తగిన దండన విధించాల్సిందే తప్ప మనం వారికి ఉపకారం చేస్తే ఇంకా వారు చెలరేగిపోతారు, సమాజంలో అటువంటి వారు ఇబ్బడి ముబ్బడిగా తయారవుతారు. కనుక ఈ నీతిని మనము అందరికీ అన్వయించుకొనకూడదు.
ఓం శాంతి శాంతి శాంతి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.